మేడ్చల్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెకు అఖిలపక్షం మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 13వ రోజుకు చేరుకుంది. మేడ్చల్ బస్ డిపోలో గురువారం వంటవారపు ధూమ్ధామ్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 13వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులకు మద్దతుగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బీజేపీ యువ నాయకులు పాట్లోళ్ల విక్రమ్ రెడ్డితో పాటు బీజేపీ వామపక్ష పార్టీలు మద్దతుగా నిలిచాయి. వాళ్ళకు ఆదుకోవటానికి నేను డబ్బులు అనౌన్స్ చేస్తున్నాను. ఈ డిపో జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి మా కాంగ్రెస్ నాయకులను తీసుకుని వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని, ధైర్యం చెప్పమని వాళ్లకు ఈ డబ్బులు అందజేయవలసిందిగా నేను కోరుతున్నాను. రెండోది మిగతా వాళ్ళందరూ ధైర్యం ఉండవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీ కుటుంబ సభ్యుడిగా ఉండి మీకు అండగా ఉంటారని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇప్పుడు మామూలు ఉద్యమం చేస్తున్నాం, ఉద్ధృతమైన ఉద్యమము ముందు చేయబోతున్నాం. వాడు బుద్ధుండి దిగొచ్చి మిమ్మల్ని కాపాడి మీ హక్కులు, న్యాయమైన కోరికలు నెరవేర్చకపోతే ఈ పోలీసులు ఎంత మంది వచ్చినా ఒక్క బస్సు కూడా నడవనియను. ఆర్టీసీ కార్మికుల కోరికలు సరి అయినాయిగా మేము భావిస్తున్నాం. వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తా అని చెప్పిన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సీట్ ఎక్కారు. ఈరోజు ఆ మాటలన్నీ మరవటంతో ఈ మంట మొదలయ్యింది. కనుక నేను ఆర్టీసీ కార్మికులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. చావు పరిష్కారం కానే కాదు, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. మీ పోరాటంలో మేము మీతో ఉంటాము, మీతో పాటుగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మీ హక్కులను కాపాడేటట్టుగా చేస్తాం, మీ కోరికలు నెరవేరేట్టుగా చేస్తాం. కనుక మీరు ధైర్యంగా ఉండవలసిందిగా నేను కోరుతున్నాను. మరీ ముఖ్యంగా ఆ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తుల కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తున్నాం. ఆ ఇద్దరికి ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయలు మా పార్టీ తరఫున సహకారం అందిస్తున్నాం. అది మరి ఆ కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. మీరు కూడా ధైర్యంగా ఉండవలసిందిగా కుటుంబ సభ్యులను నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశాంతంగా చేస్తే ఆయన వినే పరిస్థితిలో కనబడట్లేదు. ఈ డిస్మిస్ డిస్మిస్ అంటున్నాడు ఆయన. ఈ పదాలు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏదో ప్లేట్ తిరాయించినట్టు కనిపిస్తూ ఉన్నది. ఈరోజు అనేక మంది రాష్ట్రంలో కేవలం ఆర్టీసీ వాళ్ళే కాదు, ఈడీల యొక్క స్ట్రైక్ కారణంగా సామాన్య ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న విషయం గమనించాలి. 50,000 కుటుంబాలకు సంబంధించినటువంటి విషయము, దాంతోపాటు ఇప్పుడు విద్యార్థుల యొక్క సమస్యతో కూడా ముడిపడి ఉన్నటువంటి ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో శాంతియుతంగా పరిష్కరించాల్సినటువంటి ఈ యొక్క సమస్యను అనేక రకాల తన మేష జ్వాలతోటి, నియంత్రిత పోకడలతోటి సమస్యను మరింత జటిలం చేస్తూ ఉన్నటువంటి విషయం గమనించాలి. ఈరోజు న్యాయస్థానం లోపల 18 వరకు సమయం ఇస్తే కనీసం ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి చర్యలను కూడా తీసుకోకపోగా మరింత జటిలం చేస్తూ తన అహంకారపూరితమైనటువంటి మాటల ద్వారా ఈ యొక్క జనాన్ని, కార్మికులను రెచ్చగొడతా ఉన్నారు. ఈరోజు విద్యార్థులు కానీ, మేధావులు కానీ, సామాన్య ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏమంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు తన నియంత్రణ కూపడం ద్వారా మరింత సమస్యను జటిలం చేస్తున్నారు. వెంటనే పరిష్కరించడం కోసం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయపరమైనటువంటి ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ధూమ్ధామ్ కార్యక్రమం, అదేవిధంగా 19 నాడు బంధు కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం అందరికీ కూడా సన్నద్ధం కావాలని చెప్తా ఉన్నాం. 18 నాడు ఏదైతే న్యాయస్థానం తీర్పిస్తుందో, న్యాయస్థానంలో ఏదైతే కోర్టులో ఉందో దాని ప్రకారమైన ఈ ప్రభుత్వం నిజంగానికి చిత్తశుద్ధి ఉండాల. ఏ ప్రభుత్వానికి కూడా ఇప్పటి వరకు పొట్టికాయలు పెట్టినటువంటిది, ఇప్పటికీ సుమారు 50 సార్లు పుట్టికాయలు పెట్టే తప్ప ఈ ప్రభుత్వానికి గుర్తు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. నిజంగా న్యాయం మీద గౌరవం ఉంటే, న్యాయస్థానాల మీద గౌరవం ఉంటే, ఈ పేద ప్రజలు 50,000 మంది మీద గౌరవం ఉంటే తప్పకుండా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ